వైసీపీ ఎమ్మెల్యేలు 40 మంది టచ్ లో ఉన్నాడని చెప్పి చంద్రబాబు నాయుడు ఆయన బామ్మర్ది చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారికి 67 మంది శాసనసభ్యులు ఉండగా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉండగా 23 మంది శాసనసభ్యుల్ని తీసుకువెళ్ళి దాంతో 4 మంత్రి పదవులు ఇచ్చాడు. 23 మంది శాసనసభ్యులను తీసుకుని వెళ్ళి 4 మంత్రి పదవులు ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు ఏం పీకాడు? ఈరోజు ఇది ఎన్నికల సంవత్సరం, ఇప్పటికి 4 పూర్తి అయిపోయింది. ఎన్నికలు జరిగి 4 పూర్తయింది. ఈ 4 పూర్తయినాక ఈ సంవత్సరం ప్రజల్లో మళ్ళీ కొత్తగా శాసనసభ్యుల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీలో గడప గడపకి తిరగమని చెప్పి చెప్తున్నారు. అదేవిధంగా ప్రజల్లో, పార్టీ నాయకుల్లో, పార్టీ కార్యకర్తల్లో కొంతమందికి అగ్నిష్టం ఉంది. మీరు దాన్ని రెక్టిఫై చేసుకుని మీరు ముందుకెళ్ళమని చెప్పి చెబుతున్నారు. ఆయన కనుక చెప్పినటువంటి విధంగా నడిచి ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ విశ్వాసాన్ని కనుక పొందలేకపోతే నేను సీట్లు ఇవ్వలేను. మీకోసం మిమ్మల్ని నేను వదులుకోవడానికి సిద్ధంగా లేను. కాకపోతే మీకోసం పార్టీని, ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రజల్ని పన్నంగా పెట్టలేనని చెప్తున్నారు. మార్చుకున్నాళ్ళు ప్రజల్లో మమేకమై ప్రజల మన్ననలో, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొన్నాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు ఇస్తారు. ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే ఎట్టి బతిలో సీట్లు ఎవరు? వాళ్ళకి ఏదో పార్టీ కావాలి. అడుగులేని బక్కిటో, తోలు బక్కిటో, ఏదో ఒకటి ఇండిపెండెంటో, దేంటో దాంటో పోతారు. అది చంద్రబాబు నాయుడు అడుగులేని బక్కిటి పార్టీ ఉంది, ఆయనతో టచ్లో ఉంటే, 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటే ఏమవుద్ది? ఎన్నికల సంవత్సరంలో ప్రజలు టచ్లో ఉండాలి. ఎమ్మెల్యేలు టచ్లో ఉంటే, ఎంపీలు టచ్లో ఉంటే ఏమవుద్ది? నేను గుడివాడలో 200,000 మందికి టచ్లో ఉంటా, ఉపయోగం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారికి తప్పించి ఎవరికి నోటేస్తానా? మా బాలయ్యకి 2014 ఎన్నికల్లో మొన్న చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి అంటే 175 సీట్లు అంటే వై నాట్ 175 అంటే ఇప్పుడు చూడాలని ఉందంటాడు. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? 2 అల్లుళ్ళు ఉన్నాడు ఆయనకి, బాలయ్యకి. 2 అల్లుళ్ళని ఏం చేశాడు? ఇంటికి పంపించాడు. ఇప్పుడు బాబా బామర్తులు 2 రెడీగా ఉన్నారు కుప్పంలోను, ఇందుపూర్లో. వీళ్ళిద్దరిని కూడా పంపిస్తాడు. 4 కూర్చుని ఒక టేబుల్ వేసుకుని ఏదో ఒకటి గేమ్ ఆడుకోవచ్చు. 2 అల్లుళ్ళని పంపించాడు బాలయ్యకి రిటర్న్ గిఫ్ట్. 2 అల్లుళ్ళు, ఒకడు ఎంపీ, ఒకడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఆయన 2 అభ్యర్థులను పెట్టి, ఒక పార్టీ పెట్టి 2 అల్లుళ్ళనే ఇంటికి పంపించాడు. వీరతీలకొందిద్ది ఎంపీకి ఎమ్మెల్యే గెలిచిరమ్మని చెప్పి అల్లుళ్ళకి తొడగొట్టి పంపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు? తొడ పగల కొట్టి అల్లుళ్ళు ఇద్దరిని ఇంటికి పంపించాడు. మళ్ళీ సిగ్గు లేకుండా 175కి వై నాట్ 175 అంటే జగన్మోహన్ రెడ్డి చూడాలంటాడు. ఏం చూస్తాడు? చూస్తాడు కదా, 2024 అల్లుళ్ళతో పాటు బాబా బామ్మర్దులను కూడా ఇంటికి పంపిస్తాడు. కుప్పం నుంచి, ఇందుపూర్ నుంచి నువ్వు రెడీగా ఉండు, ఒక సంవత్సరం నీకు చూపిస్తాడు. ఆల్మోస్ట్ జనసేన టీడీపీ